మన దేశంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలు వేణుగోపాల్ గారు గత ఈ 9 సంవత్సరాలుగా వీక్షణం పత్రికలో 15 వ్యాసాలు రాస్తూ వచ్చారు. వాటిలో కొన్నింటిని ఏరి ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురించారు. మన దేశ భవిష్యత్తు గురించి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కావటం ఒకటే కాదు, రాజ్యాంగ సంస్థల అధికార దుర్వినియోగాన్ని విచ్చలవిడిగా సాగిస్తున్నారు. ఇవాళ పత్రికలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు ఒక్క మాట పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీయడానికి ప్రయత్నం చేస్తే నోరు మూసుకొని కూర్చోండి లేదా మీ ఇంటికి ఈడీ వస్తుంది అని బహిరంగంగా నిర్లజ్జగా పార్లమెంటు వేదిక మీద మాట్లాడింది. ఇక ఇంతకంటే అధికార దుర్వినియోగానికి మరొక ఉదాహరణ అవసరం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇంకా ఆందోళన కలిగిస్తుంది. ముందు మణిపూర్, తర్వాత ఇప్పుడు హర్యానా. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి, కుకీల మీద ఎన్నో సంవత్సరాలుగా వారు అక్కడ ఉన్నారు, 100, 150 సంవత్సరాలు, బహుశా ఇంకా ఎక్కువ. హఠాత్తుగా వీరందరూ బర్మా నుంచి వచ్చారని, వీరందరూ కాంగ్రెసీకులని ఓ ప్రచారం పెట్టారు. అక్కడ మైతీలు, కుకీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. నేను దాదాపు 12-15 సార్లు మణిపూర్ వెళ్ళాను. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ 3 సార్లు పార్లమెంట్ సీట్ గెలిచింది, 2 సీట్లు కామరేడ్ మేఘచంద్ర, కామరేడ్ మహేంద్ర, నాతో పాటు కుకీ మహిళ 12వ లోక్సభలో ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ మీద గెలిచింది. ఆమె ట్రైబల్, ఆమెకు మైతీలు ఓటేశారు. వాళ్ళు ఓటేయకపోతే ఆమె గెలవలేదు. ఇలాంటి సంబంధాలు ఉన్నాయి, తగవులు లేవా ఉన్నాయి. మైతీల్లోనే 4 మిలిటెంట్ గ్రూపులు దాదాపు 30-40 ఏళ్ల నుంచి అక్కడ యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు క్యాండిడేట్ ప్రచారం చేసుకోవాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మిలిటెంట్ గ్రూపులు 1-2 లక్షలు డిమాండ్ చేస్తాయి. ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని ఈ మిలిటెంట్ గ్రూపులు తీసుకెళ్ళి వాళ్ళని విడవడానికి నిరాకరించి హత్యలు చేశారు. మా పార్టీ సీనియర్ నాయకుడు పారిజాత్ సింగ్, ఆయన మంత్రిగా ఉండేవాడు సంకీర్ణ ప్రభుత్వం, ఆయన కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు. నేను ముఖ్యమంత్రిని అడిగితే నిస్సహాయండి అన్నాడు. ఆఖరికి పారిజాత్ సింగ్ రిఫ్యూజ్ చేశాడు డబ్బులు ఇవ్వడానికి. వారి బంధువులు ఆ అబ్బాయిని కాపాడటానికి వారు డబ్బులించి విడిపించుకున్నారు. వీళ్ళెవరూ ట్రైబల్స్ కాదు, అయితే వీళ్ళు కొండల్లోనే ఉండేవారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ గొడవలన్నీ ఆర్ఎస్ఎస్ వల్ల వచ్చి
నేను మొన్న ఒక వ్యాసం చదివాను. అక్కడ ఆర్ఎస్ఎస్ మంచి పని చేస్తుందని 70,000 మంది వారు పెట్టినటువంటి గాంధీ సైకుల శిబిరాల్లో ఉన్నారని ఒక ఆయన రాశాడు. మొత్తం గాంధీ సైకులే ఒక 60-70,000 ఉన్నారు. అందులో 15,000 మిజోరాంకి వెళ్ళారు. ఒక 15,000 మైతీలు అస్సాంకి వెళ్ళారు. మిగిలిన వారు ప్రభుత్వం యొక్క శిబిరాల్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు 70,000? ఈ రకమైనటువంటి నిరంతర అబద్ధాల ప్రచారం వీళ్ళు సాగిస్తున్నారు. ఇప్పుడు హర్యానా వంతు వచ్చింది. హర్యానాలో ముస్లింల మీద విశ్వ హిందూ పరిషత్ దాడులు చేస్తే, వారి మసీదులు తగలబెడితే, 6 మంది చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ గుడిసెలు, వాళ్ళ ఇళ్ళు బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా వీటిని ఎక్స్పోజ్ చేస్తూ వేణుగోపాల్ గారు ఈ అక్షర తుడీరం వదిలేరు. అయితే ఇది మతోన్మాదుల మూర్ఖపు కవచాలను ఛేదించగలదా? ఛేదించలేకపోవచ్చు. కానీ ప్రజలను చైతన్యవంతులు చేస్తుంది. తప్పకుండా కొత్త జనరేషన్ దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరపాలి. ఇవాళ ట్వీట్స్ చేస్తే అరెస్టులు, తప్పుడు కేసులు. ఇలాంటి సందర్భాల్లో శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, ఆకార్ పటేల్ గారు ఇలాంటి వారు అత్యంత సాహసంతో ఈ వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం తప్పనిసరిగా మనకు, మన ప్రజలకు చైతన్యాన్ని పెంపొందించేది సహాయపడుతుందని భావిస్తూ ప్రచురణకర్త బాలరెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి అభినందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.